తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి దారాదత్తం చేయడం జరిగింది। మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒకటే ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గము। అసెంబ్లీలో శాసన మండలిలో శాసన సభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేము ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం, సంపూర్ణ హక్కు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి కేఆర్ఎంబికి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। మీరు తీర్మానం తీసుకొని రండి, బిఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తా ఉంది, లోపల అసెంబ్లీలో హౌస్ లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు ఇస్తాం। కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। థాంక్యూ। తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి దారాదత్తం చేయడం జరిగింది। మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒకటే ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గము। అసెంబ్లీలో శాసన మండలిలో శాసన సభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేము ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం, సంపూర్ణ హక్కు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి కేఆర్ఎంబికి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। మీరు తీర్మానం తీసుకొని రండి, బిఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తా ఉంది, లోపల అసెంబ్లీలో హౌస్ లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు ఇస్తాం। కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। థాంక్యూ। తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి దారాదత్తం చేయడం జరిగింది। మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒకటే ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గము। అసెంబ్లీలో శాసన మండలిలో శాసన సభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో మేము ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం, సంపూర్ణ హక్కు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి కేఆర్ఎంబికి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। మీరు తీర్మానం తీసుకొని రండి, బిఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తా ఉంది, లోపల అసెంబ్లీలో హౌస్ లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు ఇస్తాం। కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। థాంక్యూ।